ఏంట్రా బాబు ఎంతలేదు నన్నే చూస్తున్నావు, నీకు కూడా పెరితేలో నాలా కండ్ల అట నా మీకు అన్నేసి ఇక ఏంట్రా నేను కొనేస్తున్నానా, ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు కదరా వెళ్ళిపోయిన అమ్మని మీద కన్నేసేస్తున్నావు, నేను కొనేస్తున్నానంట. నిఖిలో మా క్లాసులో రాధా నిన్నే చేస్తుంది, గిరిజ కూడా నిన్నే చేస్తుందిరా, నా వాల్యూ అలా ఉంటుంది. వాళ్ళ లంచబాక్సులు ఎవడో దొంగనా లేపేశాడట, డౌట్ వచ్చి నిన్నే చూస్తున్నారు. నేనేం లేదు, నేనేం లేపలే. కండ్లే లేపేస్తున్నావు, బాక్సులు కూడా అలా లేపేస్తావనేమో. అది కాదులే కానీ ఈ చలికాలంలో చలి వల్ల నా అందం బాగా డ్యామేజ్ అవుతుందిరా. నువ్వు అందగాడే బ్రో, నువ్వు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అమ్మాయిలు గుండెల్లో డ్యామేజ్ అవుద్దేమో కానీ నీ అందానికి నువ్వు డ్యామేజ్ బ్రో. అవునుకో, అది కూడా కట్టారా, మొన్న ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీసి పోస్ట్ పెడితే గోల్డెన్ లైక్లు కామెంట్లు, నెంబర్ వన్ గీత రాజేష్. ఓ రాజేష్ నీ అందానికి ఏంటి సీక్రెట్. నెంబర్ టూ వనిత రాజేష్. ఓ రాజేష్ నీ అందంతో పోటీ పడి తాగేస్తా మ్యాంగో జ్యూస్. ఇలా ఎన్నో కూడా చూసుంటావు వినుంటావులే. నేనేమీ లేదా, నేనేమీ లేదు అంటే ఇప్పుడు చెప్పుకోవట్లేదు ఏమోలే. అక్కడ అమ్మయ్యారు బాగుందే. హలో ఆదిత్య, ఎరా డ్యూటీకి వెళ్ళలేదా? రే నిఖిల్, హ్యాపీ న్యూస్ రా, పండగకి రిజర్వేషన్ టికెట్లు పెట్టారు ఆన్లైన్లో, ఈ నెల 11వ తారీఖు మన ఇద్దరు చేసేస్తాను మరి. లేదు ఆదిత్య, ఇసర పండక్కింటికి రావట్లేదురా, రిజర్వేషన్ చేసుకున్నా ఏదో లోడు బండ్ల గాలాడకుండా రావాలి, వచ్చినక్కడేముంటుందా చిన్న మంటేస్తారు, అది భోగి మంట, గంట మంట కాగి అది ఇది వాగి ఒక 10 ఇడ్లీ లోపల లాగడమే కదరా, దానికి ఎందుకు రావడం, అదే ఎక్కడ చేసి తినేస్తారా, నేను రాను. రే విలేదులనే కదరా పండగ అంటే. ఆపరా బాబు, పండగ ఎక్కడైనా ఒకటే, నువ్వు మరీ చెప్తావరా, డబ్బులు తక్కువకొచ్చేది ఏంటి ఇల్లు రావడానికి, మన ట్రైన్ టికెట్ రిజర్వేషన్ దొరికిందా సరే, లేదంటే ఆ బస్సుకు చూసామంటే ఫ్లైట్ టికెట్ పోటీ పడి రేట్లు పెడతాడు వాడు. అమ్మతో ఫోన్లో మాట్లాడిస్తలేరా, సంక్రాంతి అంటే ఏదో ఉంది ఏదో ఉంది అని మనం ఫిక్స్ చేయాలన్నాం తప్ప అక్కడ ఏమున్నదిరా పండగ అంటే. నేను బుక్ చేసుకుని అయితే రావా మరి. నేను రానరా బాబు, ఎన్నిసార్లు చెప్పాలరా, ఈసారి పండగ సిటీలో చేసుకుంటుండ్రా, రైడ్లు ఈవెంట్లు సినిమాలు అది కావాలరా మాకు. బాగున్నావరా? బాగున్నారా, పదా ఇంటికి వెళ్దాం పదా. సిటీ అంటే భయం వేస్తుందిరా, ఇక్కడ ఉండలేనేమో అనిపిస్తుందిరా. మన బ్రతుకులు మార్చుకోవడానికి ఈ సిటీకి వచ్చాం, ఎలా అయినా మంచిగా సెటిల్ అవ్వాలరా. నువ్వు సెటిల్ అవ్వడం గురించి ఆలోచిస్తున్నావరా, నేను అసలు ఈ సిటీలో ఉండగలనా లేదని ఆలోచిస్తున్నా. ఏదైనా అలవాటు పడితే అదే సర్దుకుంటుంది లేరా, అయినా నేను ఇక్కడ అమ్మ నాన్నని ఊరిని అందరిని వదిలేసి రావడం నాకు భయంగా ఉందిరా. ఇంకా అలానే ఊళ్ళో ఉండిపోతే భరించడానికి మన అమ్మానాలు సిద్ధంగా లేరు, ఇంకా మనల్ని మోయలేరు రా, మనమే ఏదైనా కొత్త దారి ఎదుర్కొంటూ పోవాలి. అవును కానీ నేను సిటీ లైఫ్లో ఉండలేనేమో రా, మన ఊరెళ్ళి పోతాను రా. రే సిటీకి వచ్చి నెలకొకసారి ఇంటికి వెళ్తేనే ఏదో వింతగా చూస్తారా మన ఊళ్ళు, అట్లాంటిది ఏదో ఒకటి చేద్దామని అన్నీ సర్దేసుకుని వచ్చిన మనలాంటి వాళ్ళు తిరిగి వెళ్తే వీడు ఊర్లోనేరా, బయటికి వెళ్తే ఏం పీకలేడనిస్తారు. అయినా టెన్షన్ ఎందుకు, నేనున్నాగా. రేయ్ టెన్షన్ ఎందుకు రా, రా రూమ్కి వెళ్దాం కదా. బాగుంటాయిరా, కానీ పండగ అంటే మన సొంత ఊళ్ళోనే కదరా బాగుంటుంది, అక్కడ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ
మన ఊళ్ళో వాళ్ళు, మన పొలాలు, మన ఆటలు బాగుంటాయి కదరా. అవునా? సరేలే, నువ్వు వెళ్ళి ఆడుకో. రే, ఒక్కటి చెప్తున్నా చూడు, సంక్రాంతి నువ్వు వెళ్ళొచ్చాక ఓ అనవసరం వెళ్ళండిరా పండక్కి, వేస్ట్రా అని నువ్వే అంటావు చూడు. సరే అయితే నేను టికెట్లు బుక్ చేసుకుంటా మరి. సరే డ్యూటీకి వెళ్ళాలి, బాయ్. వెళ్ళు, మాకు టైం అవుతుందిలే. ఏ రాజేష్, నా కొడుక్కి ఏవో పరీక్షలు ఉన్నాయంట, అవి రాకపోతే మా ఇంట్లో పండగ లేదు. అందరింటికి వాళ్ళ బట్టలు వస్తున్నారు, ఇది ఒక్కరోజన్నా వచ్చిపోతే బాగున్నా. వాళ్ళ అమ్మ ఎంత పుసుగురు అంటుంది. ఈ పిండి వంటలన్నీ చేస్తుంది వాడి కోసం, వాడే రానంటున్నాడు. ఎంత పనున్న పండగ రాకపోతే ఎలా ఉంటుంది మాకైనా? పిల్లలు వస్తేనేగా పండగ అంటే. ఇవి వండుకుని వాడు లేకుండా తినగలమా? ఎంత చెప్పిన మాట వినడు. ఆన్లైన్ షాపింగ్ అంట, నీకు చీర నాన్నకు షర్టు అంట. అదే ఇవి తీసుకొచ్చి ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మాకైనా. నేను పర్వాలేదు, వీడి తమ్ముడు అలిగి మూల కూర్చున్నాడు. నేను రాయిన ఎగ్జామ్స్ మరి పండక్కి కూడా ఉంటాయా? ఈ పరీక్షలు డ్యూటీలు వాడు కావాలనే రావట్లేదు. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ఫొటోస్ తీసుకొని స్టేటస్లు పెట్టుకుంటున్నారు. వీడు లేకుండా మా ఫ్యామిలీని ఎలా స్టేటస్ పెట్టగలను? వీడుంటే ఈ వండిన ఐటమ్స్ కోసం నాకు కావాలి నాకు కావాలని తిట్టుకుండేవాళ్ళు. అందరూ ఫోన్లు, వాచీలు, డ్రెస్సులు తెస్తున్నారు. నా కోసం తెచ్చే ఈ ఒక్కడు రాడంట ఈ పండక్కి. రోడ్డు మీదకి వెళ్తే ఏరా మీ అన్నీ రాలేదా పండక్కి అని అనేవాళ్ళే అందరూ. ఓ రెంకన్న, తెల్ల ఆరకముందే పారొట్టుకొని పనికి పోయే మనకే కనీసం 3 రోజులైనా ఈ కుటుంబంతో కలిసి కూకుడోడానికి వచ్చిందేమోరా ఈ సంక్రాంతి. ఒరే, మన ఊరు పిల్లలందరూ పట్నంలో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారా? కానోరే, ఆ వెంకట్నాయుడు కూడా కొడుకు ఉన్నాడు, ఆడికి ఏదో పరీక్ష ఉందట, అందుకని రావడం లేదట పండక్కి. కానోరే, ఆడు అక్కడ ఎంత బాధపడుతున్నారా? ఏంట్రా ఏంటిడు, ఏమైందిరా? ఏంట్రా, ఈరోజు సంక్రాంతి పండగ కదా? అవును. మరి రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయి? సిటీలో పండగ అంటే ఇలానే ఉంటుంది, నీకు తెలీదా? ఏ, నీ పండగ అంటే రైడ్లు అది ఇది ఏదో అనుకున్నాను రా. సిటీలో పండగ అంటే 50 రోజులుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇగో పండగ అయిపోయిన 4 రోజుల వరకు ఇలానే ఉంటుంది. మరి పండగ ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవడం. ఆదిత్య, ఏం పెట్టాడ్రా? ఏదో మా ఊరు వీడియో అనుకుంటా. ఆహా, ఎంత బాగుందిరా మీ ఊరు. నా కొడుక్కి ఏవో పరీక్షలు ఉన్నాయంట, అవి రాకపోతే మా ఇంట్లో పండగ లేదు. ఆన్లైన్ షాపింగ్ అంట, నీకు చీర నాన్నకు షర్టు అంట. అదే ఇవి తీసుకొచ్చి ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది మాకైనా. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ఫొటోస్ తీసుకొని స్టేటస్లు పెట్టుకుంటున్నారు. వీడు లేకుండా మా ఫ్యామిలీని ఎలా స్టేటస్ పెట్టగలను? కానూరే, ఆడు అక్కడ ఎంత బాధపడుతున్నారా?